శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్తల మధ్య అనుమానాలు రావటం విద్యా ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ వన్ టూ జీరో వన్ స్వస్తి శ్రీ నమ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై తొమ్మిది సోమవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది సింహరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశివారి రోజు మనస్ఫూర్తిగా ఏ పని చేసినా కలిసొస్తుంది నమ్మకంతో పనులు మొదలుపెట్టండి సంపాదన పెరుగుతుంది మనసులో అనుకున్నదే చెయ్యండి కుటుంబ సభ్యుల సూచనతో లక్ష్యాన్ని చేరచ్చు నిర్ణయాలను ఒకసారి పునఃసమీక్షించుకోండి బంగారు జీవితం లభించే సూచనలు ఉన్నాయి ఏ పని చేసినా పూర్తి చేస్తారు మీ సీనియర్ల నుంచి ప్రయోజనం పొందుతారు వృత్తిపరంగా ఉద్యోగపరంగా పరిస్థితి బాగుంటుంది వ్యాపారంలో శ్రమ ఉన్నా తొందరపడద్దు తలపెట్టిన పనులు శ్రమ పడితే త్వరగా పూర్తవుతాయి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థికంగా అభివృద్ధి ఉంది చేస్తున్న ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది మనోల్లాసాన్ని పొందుతారు సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి తలచిన పనులు కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి నూతన వ్యక్తుల జోలికి వెళ్ళకూడదు ప్రస్తుతానికి ఉద్యోగం మారే ఆలోచన పెట్టుకోకండి అందుకు సమయం అనుకూలంగా లేదు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాల వారికి ఆర్థికంగా ఇది ఎంతో అనుకూల సమయం వ్యక్తిగత సమస్యలు లెక్క చేయకుండా బంధుమిత్రులు సహాయపడతారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి మానసిక ఆనందాన్ని పొందుతారు వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ఎవరికి హామీలు పూచికత్తులు ఉండొద్దు ఇక కీలక వ్యవహారాల్లో ద్వాపరికం లేకుండా స్పష్టంగా ఉండటమే మేలు శుభవార్త వింటారు కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి తలపెట్టిన పనులు చాలా వరకు పూర్తవుతాయి బంధువుల అనారోగ్యం పట్ల కొంత ఆందోళన కలుగుతుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ఇక వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం సూర్యనారాయణ మూర్తిని ఆరాధించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన భవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి